సులుమరు రాసిన ప్రసంగ గ్రంథం 2-3 వచనాలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రసంగి అంటే సులమోన్ రాజు పేరే అది కూడా. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. మళ్ళా రెండోసారి, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఎక్కడివి వ్యర్థం, ఎవరివి వ్యర్థం, ఏ విషయంలో వ్యర్థం, అవి తర్వాత మాట్లాడాడు ఆయన 3వ వచనంలో. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు, సూర్యుని క్రింద నరులు పడుచుండు పని అంతటి వలన వానికి కలుగుస్తున్న లాభమేమి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ అఫైర్ గాని మనం తీసుకుంటే, అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా అతి చిన్న రాజ్యం, యుక్రెయిన్ ఏనుగు చిట్టెలుక అనొచ్చు. ఏనుగంత రష్యా దేశం, చిట్టెలుకంత యుక్రెయిన్ దేశం. 7 నెలలుగా యుద్ధాలు చేసుకుంటూ, వేల మందిని చంపుకుంటూ, లక్షలాది ఇళ్లను నేల కూలుస్తూ, కోట్ల రూపాయల మారణాయుధాలను వ్యర్థం చేస్తూ, శవాలను సరిగా పాతిపెట్టక ప్రజలు సైనికులు పెంట కుప్పల్లో వారి శవాలను పడవేసి, ఇప్పటికీ యుద్ధం చేస్తూ రష్యా యుద్ధాన్ని తగ్గించుకుంది. అన్నీ అయిపోయి చైనా నుంచి, నార్త్ కొరియా నుంచి మారణాయుధాలు కావాలని ఈరోజు రష్యా అడుక్కుంటుంది యుద్ధం చేయటానికి. యూరప్ దేశాల నుంచి మారణాయుధాలను యుక్రెయిన్ అడుక్కుంటుంది. వాళ్ళు వీళ్ళు పేల్చుకుంటున్నారు, మనుషులు చంపుకుంటున్నారు, ఆకలి చావులు, ఇతర దేశాలకు పారిపోవటాలు, ఇదంతా ఒక భయంకరమైన పరిస్థితి. గత 7 నెలలుగా రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న వ్యర్థమైన పని, వ్యర్థం. ఈ యుద్ధం వలన ప్రపంచంలోని దేశాలు, అనేక పేద దేశాలు ఆకలి మంటలతో ఉన్నారు. నూనె లేక, పెట్రోలు లేక, గ్యాస్ లేక, పడిగాపులు కాస్తూ నరకాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు ఆ దేశాల యుద్ధం వల్ల. దేని కొరకు చేసుకుంటున్నారు ఆ యుద్ధాలు, వాళ్ళు దేనికోసం ఆ యుద్ధాలు చేసుకుంటున్నారు? వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద జరుగు పడుచుండు పాటు పని అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? ఏమైనా లాభం ఉందా? ఒక గిన్నెడి గింజలు ఏమైనా సంపాదించగలిగాయా ఈ 2 దేశాలు? ఆక్రమణ, దురాక్రమణ. సువిశాలమైన ఆసియా ఖండంలో అతిపెద్ద దేశం రష్యా,
ఆసియా ఖండంలో చైనా రష్యా సుశాల దేశాలు విస్తీర్ణం చాలా పెద్దది ఇంచుమించు ఆసియా ఖండం అంతా వాళ్ళదే మెజారిటీ అంత భూభాగం ఉన్న రష్యా ఒక చిన్న ఒక రెండు రాష్ట్రాలు కలిపితే ఎంత ఉంటుందో మన ఆంధ్ర మన ఇండియాలో రెండు రాష్ట్రాలు కలిపితే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఈ రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది యుక్రెయిన్ దేశం భారతదేశం కంటే ఎన్నో రెట్లు పెద్దదైన రష్యా విస్తీర్ణంలో ఒక రెండు రాష్ట్రాలు కలిగిన భారతదేశం లాంటి రెండు భారతదేశంలో రెండు రాష్ట్రాలు కలిగినటువంటి ప్రాంతంగా ఉంటున్న యుక్రెయిన్ కోసం కక్కుర్తి దేనికి పగ ద్వేషం ఈర్ష్య పదవీకాంక్ష ఆక్రమణ ఇవన్నీ కూడా సమాజంలో పుట్టినవి మనుషుల మధ్య పుట్టినవి వీటి వలన చావులు మరణఘోష తప్ప ఈరోజు అక్కడ ఏమీ లేదు ప్రియులారా ఇది వ్యర్థం కాదా ఇది వ్యర్థం కాదా అంతటితో ఊరుకోక చైనా తైవాన్ పైన యుద్ధానికి మళ్ళీ ట్రై చేస్తుంది అది కూడా అంతే అదొక సువిశాల దేశం ఇది ఒక చిన్న దేశం దీవుల్లో తైవాన్ ఒక చిన్న ద్వీపం దురాశ దురాక్రమణ పదవీకాంక్ష దోపిడి మీలో యుద్ధములు దేనివలన కలుగుచున్నవి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు బైబిల్లో యాకోబులో మీలో యుద్ధములు దేనివలన కలుగుచున్నవి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి దేని నుండి కలుగుచున్నవి ఈ యుద్ధాలు ఈ పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ శరీరం అనే ఈ అవయవాలలో మీ శరీరములో చాలా అవయవాలు ఉన్నాయి కళ్ళున్నాయి వాటికి స్వార్థం ఉంది చెవులున్నాయి వాటికి స్వార్థం ఉంది చేతులున్నాయి వాటికి స్వార్థం ఉంది కళ్ళున్నాయి వాటికి స్వార్థం ఉంది కడుపు ఉంది దానికి స్వార్థం ఉంది కనిపించే కనిపించని శరీర అవయవాలలో ప్రతిదానికి స్వార్థ చింతన ఉంది ఏదో చూడాలనే కళ్ళు కోరిక ఏదో వినాలనే చెవులు కోరిక ఏదో చేయాలని చేతులుకున్న కోరిక ఎక్కడికో పోవాలని కాళ్ళుకున్న కోరిక వ్యర్థం దేంటి దేనికి ఈ కోరికలు ఎవరి కోసం ఈ కోరికలు మీ శరీరం కోసం మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీ భోగేచ్ఛల నుండి కదా మీ భోగేచ్ఛలు ఏదో తినాలి ఏదో అనుభవించాలి ఏదో తాగాలి ఏదో మత్తెక్కిపోవాలి ఏదో అనుభవించాలి అనుభవంలో సంతోషించాలి ఇవన్నీ వ్యర్థం కదా ఎంతసేపు నీ ఆనందం ఒక స్త్రీతో నువ్వు వెళ్ళిన పొందే ఆనందం ఎంతసేపు మందు ముందు పెట్టి తాగుతూ పొందుతున్న ఆనందం ఎంతసేపు కళ్ళతో చూస్తూ ఎంతవరకు చూడాలో చూస్తూ కలిసిపోయే కళ్ళతో కళ్ళు మూసుకుని నిద్రపోయేది ఎంతసేపు అవయవాలు వాటికి కోరికలు భోగేచ్ఛలు భోగ సంబంధమైన కోరికలు కలిగినవి అవయవాలన్నీ కూడా
శరీరములో ఉన్న అవయవాలు మంచి లక్షణాలు కలిగినవి కావు. ఒక చేతికి రింగ్ పెట్టారనుకోండి ఒక వేనికి, మిగతా వేళ్ళు కూడా అడుగుతాయి మాకు కూడా రింగులు పెట్టండి అని. ఐదు వేళ్లకి ఐదు రింగులు, ఆరు రింగులు, ఏడు రింగులు పెట్టిన వాళ్ళని కూడా చూసాం మనం. ఐదు వేళ్లకే, పదివేళ్లకి రింగులు పెట్టిన వాళ్ళు, బంగారు పొంగరాలు పెట్టుకున్న వాళ్ళని చూసాం. వేళ్ల కోరికలు, చేతులు వేళ్లకున్న కోరికలు, వేళ్లకే మీరు పెడితే నాకేం పెడతారని చెయ్యి అడుగుతుంది. నీకు బంగారు గాజులు, బంగారు వాచి, లేదంటే బ్రాస్లెట్ మగవాళ్ళైతే కాళ్ళు అడుగుతాయి. శరీరంలో ఉన్న ప్రతి అవయవము స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నది. శరీరానికి దాసోహం అన్న వాళ్ళు శరీర కోరికలు తీర్చడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది బంగారాలు ధరించుకుంటారు, ఒళ్ళు మోయలేనంత బంగారం ధరించుకున్న వాళ్ళు కూడా మనం చూసాం. ఎవరు ఏది తీసుకువెళతారు, ఎవరికి ఏది ఉండిపోతుంది, కృష్ణరాజు చనిపోయాడు, కోట్ల రూపాయలు సంపాదించాడట వార్తల్లో, కోట్లు, కానీ ఒంటరిగా వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. బ్రిటన్ దేశపు రాణి ఎలిజబెత్ ప్రపంచాన్ని పరిపాలించారు. ఆవిడ రాణి అయినప్పటి నుంచి ప్రపంచాన్ని పరిపాలించారు. ఇప్పటికి కాదనుకోండి, స్వతంత్రాలు ఇచ్చేశారు చాలా దేశాలకి. కానీ ఆమె ఎప్పుడూ రాజవస్త్రాలతో ఉంటుంది. బర్మింగ్హామ్ ప్యాలెస్లో రాజవస్త్రాలు, 96 ఏళ్ల ముసలిది, కిరీటం పెట్టుకోవడం అవసరమా? రాజవస్త్రాలు ధరించుకోవడం ప్రతిరోజు అవసరమా? భోగేచ్ఛలు, మీ శరీరంలో భోగేచ్ఛలు, వ్యర్థం 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 వ్యర్థం, సమస్తం వ్యర్థం. చచ్చిపోతే మిగిలేదీ లేదు, తీసుకుపోయేదీ లేదు. అది తర్వాత వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. అదుగో ఆయన వదిలేశాడు, తర్వాత ఆయనకు ఓ ఇన్ని కోట్లు అంటావా? ఆయన వదిలి వెళతాడు. సంపాదించినవన్నీ వదిలిపోతే, వదిలేసి వెళ్ళిపోతే ఈ సంపాదించడానికి నీ శరీరంలో పట్టిన బ్రతుకు కాలం, ఆయుష్కాలం, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు ఈ సంపాదన అంతటి కోసం, వదిలి వెళ్ళిపోవటానిక, వదిలి వెళ్ళిపోవటానిక, అనుభవించలేక, దాచుకోలేక, అకస్మాత్తుగా ఏదో ఒక రోజును విడిచిపెడతావే, నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, నీ డబ్బు నీ ప్రాణం పోకుండా ఆపలేదు, నీ సంపాదన అంతా నీ శరీరానికి పనికి రాకుండా పోతుంది. వ్యర్థం, అంతా వ్యర్థం, సమస్తం వ్యర్థం. వ్యర్థమైన వాటి గురించి మనం ఇంతకాలం బ్రతికి లోకంలో జీవించింది, వ్యర్థమైన వాటి గురించి, వ్యర్థమైన వాటి గురించి. వీధిలో కుక్కలు చూస్తుంటారు మీరు, పరుగులెడుతుంటాయి, అవి పరుగులెడుతుంటాయి, అబ్జర్వ్ చేయండి, ఇటునుంచి వెళ్ళిపోద్ది, ఏదో పనున్నట్టే వెళ్తుంది పరుగు.
మళ్ళీ అటు నుంచి వస్తుంటుంది పరుగు, అటు నుంచి పరుగే. ఎందుకు ఎక్కడికి వెళ్ళింది, ఏ పని ముగించుకొని వచ్చింది? వ్యర్థం, అంతా వ్యర్థం. ఒక జంతువు జీవితం ఎలా వ్యర్థమైపోతుందో, భోగేచ్ఛలు కలిగిన మనిషి బ్రతుకు కూడా అలాగే వ్యర్థమైపోతుంది. దేవుడు ప్రశ్నిస్తున్నాడు విశ్వకోటి మానవ జాతిని. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంటే పని, అంతటి వలన వారి కలుగుచున్న లాభం ఏమి, లాభం చెప్పండి ఆయన అని అడుగుతున్నాడు. ప్రపంచ దేశాలని, ప్రపంచ కోటీశ్వరుల్ని, ప్రపంచ రాజుల్ని నీకు లాభం ఏంటి వచ్చింది చెప్పు. 60-70 ఏళ్ల జీవితంలో లాభాల కోసం ప్రాకులాడే నీవు చివరి రోజు చివరి క్షణాన్ని నీ దేహాన్ని నీ ఆత్మ విడిచిపెడితే దాని సంగతి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? 60-70 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉండే ఈ దేహం కోసమే ఇన్ని ఆలోచనలు కలిగిన నువ్వు, నీ శరీరంలో నిద్రావస్థలో ఉండి మరణావస్థలో ఉన్న ఆత్మ ఏదో ఒక రోజున శరీరాన్ని విడిచిపెడితే అది నిర్జీవమై శవమై సమాధికి సిద్ధపడుతుందే. సమాధికి సిద్ధపడే శరీరం కోసం ఎంత ఆలోచించావా, ఎన్నేళ్ళు ఆలోచించావా? మరి ఎక్కడికో వెళుతున్న ఆత్మ, అది ఎక్కడికి వెళుతుందో తెలుసా? ఒక ఊరు వెళ్ళాలంటే కొన్ని రోజులు ముందుగా సిద్ధపడతావే, ఒక దేశం వెళ్ళాలంటే కొన్ని నెలలుగా సిద్ధపడతావే. కన్ను ముయ్యగానే ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే అది ఎక్కడికి వెళుతుందో ఏమవుతుందో అని ఏ రోజైనా బ్రతుకున్న నీ ఆయుష్కాలంలో ఆలోచించగలిగావా? లేదా వ్యర్థం వ్యర్థం అనే ఈ మానవ సమాజంలో ఈ శరీర దుష్ట కోరికలను తీర్చుకోవటానికి ప్రాకులాడుతున్నావా? ఏమండి, ఒక విషయం చెప్తాను. ఈ శరీరం ఈ నేలమంటితోనే వచ్చిందండి. ఈ నేలమంటే మీరు నడుస్తున్న నేల, ఆ మంటితోనే చేశారండి దేవుడు. నేలలో నుంచి వచ్చిన ఈ మట్టి శరీరం నేలలో మట్టిలో నుంచి వచ్చిన వాటి కోసమే ప్రాకులాడుతుంది, మర్చిపోకండి. చాలాసార్లు చెప్తాను ఇది, మట్టిలో నుండి వచ్చే వాటి కోసమే ప్రాకులాడుతుంది. వెండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, రత్నరాశులు, నీ భోజనం, నీ సొగసులు, నీ అందాలు సమస్తము నేల నుండే వస్తాయండి. అన్నీ నేల నుంచి, ఆకాశం నుంచి వచ్చేది ఏమీ లేదండి. ఆకాశ మహాకాశాల నుంచి వచ్చేది ఏది లేదండి. కానీ నీలో ఉన్నది మాత్రం ఆకాశ మహాకాశాల దాటి వెళ్ళిపోతుందండి. ఆత్మ నీలో ఉన్నది ఆకాశ మహాకాశాల దాటుతుంది, దానిని లోన పెట్టుకున్నది మట్టి శరీరం ఎక్కడికి వెళ్ళదండి, అదే మట్టిలోకి వెళ్ళిపోతుంది సమాధి చేయటానికి. అంటే ఈ 60-70 ఏళ్ళు ఈ మట్టి శరీరానికి ఆయుష్కాలం ఉంది అంటే మట్టిలో నుండి వచ్చిన వాటి కోసం, మట్టిలో నుండి వచ్చిన వాటి కోసం ప్రాకులాడుతూ నీ బ్రతుకు కాలం అంతా పాడు చేసుకోవటం వ్యర్థం కాదా? అంతా వ్యర్థం కాదా? అంతా వ్యర్థం. అంతా వ్యర్థం. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు, అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి, ఏమీ లేదు ప్రభువా.
ఏ లాభం లేదు. అందరూ చెప్తారు తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చామండి, మొలతాడు కూడా లేదు, మొలతాడు కూడా లేదు మనకి, మళ్ళీ అలాగే వెళ్ళిపోతామండి. తల్లి గర్భంలో నుండి మొలతాడు లేకుండా నువ్వు భూమి మీదకి వచ్చినా వెళ్ళేటప్పుడు మొలక కట్టిన మొలతాడు ఉండదు, శరీరం ఉండదు, మట్టి అండి అది, అది ఎక్కడికి వెళ్ళదు, వచ్చింది తప్ప ఎక్కడికి వెళ్ళదు, మట్టిలో ఉండిపోతుంది అది, మట్టి నుండి వచ్చింది మట్టికి చేరిపోతుంది. రెండో అధ్యాయం 11వ వచనం ప్రసంగ గ్రంథం 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమై ఒకడు గాలికి ప్రయాసపడినట్టు అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు లేదు బిడ్డ, నాకు కనబడింది. మళ్ళా చదువునైనా, అప్పుడు నేను చేసిన పనులన్నీ, కోటలు నిర్మించారు, కోట గోడలు నిర్మించారు, బురుజులు నిర్మించారు, రాజులు భార్య చచ్చిపోయిందని ప్రేమతో తాజ్మహల్ కట్టించాడు, భార్యాభర్తలిద్దరు సమాధులు ఆ మట్టి శరీరాలు ఆ మహల్లోనే ఉన్నాయి లోపల, తాజ్మహల్ మమతాజ్ మహల్ ఆ రెండు సమాధులు ఆ తాజ్మహల్లోనే ఉన్నాయి లోపల. ఏమనుభవించాడు? 40 ఏళ్ల పరిశ్రమ, 40,000 మంది కార్మికుల పరిశ్రమ, మళ్ళా ఇలాంటి నిర్మాణం జరగకూడదని పనిచేసిన వారందరికీ చేతులు తీయించిన కర్కశత్వం షాజహాంది. పనిచేసిన కార్మికులు చేతులు తీయించావే, దేశంలో ఎక్కడెక్కడ దొరుకుతుందో మొత్తం పాలరాతినంతా రప్పించావే, 40 ఏళ్ళు కష్టపడి పని చేయించావే, ఆ తాజ్మహల్ నువ్వు ఏదైనా అనుభవించడానిక, లేదా మీ కట్టెలను పాతి పెట్టడానిక? అది తాజ్మహల్ కథ. ఇక రాజులు హైదరాబాదులో గోల్కొండ నవాబు కట్టిన గోల్కొండ కోట తిరగబడిపోయిన రాళ్లతో, తిరగబడిపోయిన ద్వారబంధాలతో పడుంది కొండ మీద. ఏమనుభవించాడు? ఏమి తీసుకుని పోయాడు? షాజహాను కూర్చున్న నెమలి సింహాసనం మీద కోహినూరు వజ్రం, ఆ సింహాసనం మీద కూర్చుని ఆనందించేవాడు. ఈరోజు ఆ సింహాసనం దానికొన్న కోహినూరు వజ్రం లేదు, అది బ్రిటిష్ రాణి కిరీటంలోకి వచ్చింది, ఎలిజబెత్ ధరించింది, వదిలేసి ఆమె వెళ్ళిపోయింది కిరీటం. ఎవరికి ఏది శాశ్వతం అండి భూమి మీద? ఏదో కట్టేస్తాం, ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం, ఏమి సాధిస్తావు? అప్పుడప్పుడు పేపర్లో వేస్తుంటారండి, ఏమండి ఈయన ఒకప్పుడు ఇండియాకు ఆడినటువంటి గొప్ప క్రికెట్ ప్లేయర్ అండి, ఈరోజు పశువులు మేపుతున్నాడండి, ఏమండి ఈయన పెద్ద స్టార్ అండి, మల్టీ స్టార్ అండి ఈయన, ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మంచం పట్టి సహాయం లేక బాధపడుతున్నాడండి. ఇదండి మనుషుల చరిత్ర. ఏమంటున్నాడు 2:11? అప్పుడు నేను చేసిన పనులన్నిటిలో వాటి కొరకే నేను పడిన ప్రయాసం, వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతా నేను నిదానించి అన్ని అయిపోయిన తర్వాత వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను. ఒకడు గాలికి ప్రయాసపడినట్టు, గాలి పట్టుకుంటారా, గాలిని పట్టుకుంటారా,
మాయలో ఉన్నారండి మనుషులు ప్రపంచ మానవాళి మహామాయలో ఉంది ఇప్పుడు చూడండి రోడ్లు ఖాళీ ఉండవు ప్లాట్ఫారాలు ఖాళీ ఉండవు రైల్వే స్టేషన్లు ఖాళీ ఉండవు ఎయిర్పోర్ట్లు ఖాళీగా ఉండవు బస్సులు ఖాళీ ఉండవు బస్ స్టాండ్లు ఖాళీ ఉండవు ఎక్కడికి వాళ్ళంతా అలా ప్రయాణమై వెళ్ళిపోతున్నారు గాలికి ప్రయాస పడుతున్నారు గాలికి ప్రయాస పడుతున్నారండి డెబ్బై రెండేళ్ళు వచ్చిన తర్వాత వచ్చాయండి ఇప్పుడు నాకు నా జీవితంలో అసలు బయటికి వెళ్ళబుద్ధి కాదండి నా గదిలో నేను ఒక్కడనే నా సోఫాలో కూర్చుంటాను నాకున్నది ఒకే ఒక దిక్కు అది బైబిల్ అది చదువుకుంటానండి దేనికి బయటికి దేనికి వెళ్ళాలి బయటికి ఏవి సాధించాలని వెళ్ళాలి బయటికి దేని కొరకు ప్రయాణించాలి వ్యర్థం అంత వ్యర్థం ఇరవై రెండవ వచనం చదువును ఆయన అదే అధ్యాయం రెండో అధ్యాయం ప్రసంగ గ్రంథం ఇరవై రెండవ వచనం సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యము అన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది అడుగుతున్నాడండి దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈవేళ మీరు ఆలోచిస్తారు కదా ఎప్పుడు ఆలోచిస్తుంటాం ఏంటి బ్రదర్ ఆలోచిస్తున్నట్టు ఏం లేదంటాం ఏదో ఆలోచిస్తున్నా తనతో చెప్పకూడదు ఎప్పుడు ఆలోచన ఏమండి మైండ్ ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా రాత్రి అయితే కలలుగంటది రాత్రి అయితే కలలుగంటదండి పగలైతే ఆలోచన ఆలోచన వ్యర్థమైన ఆలోచన వ్యర్థమైన ఆలోచన ఆలోచన దేని గురించి ఆలోచన ఏమి లేదండి నేను అబద్ధం చెప్పి దేని గురించిన ఆలోచన ఇరవై రెండు సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేత వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు తలపెట్టారో వాటన్నిటి చేత వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అదండి మరి ఖాళీగా ఉంటాం కనుక అన్ని సమస్యలండి అప్పుడు ఆలోచిస్తాం సమస్యలన్నీ పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది కానీ ఆమె జీవితం బాగోలేదు చిన్న కూతురికి పెళ్లి కావాల్సి ఉందండి మరి వయసు ఒకటి అయిపోతుందండి పిల్లలండి చదువుతున్నారు వాళ్ళకి వాళ్ళకన్నీ నేను సమకూర్చలేకపోతున్నానండి చిన్నప్పుడు ఆడుకున్న దశ ఊహ తెలిసిన తర్వాత దురాశల కోరికలు దురాశలతో కూడిన కోరికలు ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చదువు ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత వాళ్ళ చదువులు వాళ్ళ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ తర్వాత నువ్వు మట్టికి పోవటం నువ్వు మట్టికి పోవటం ఏమి సాధించావు భూమి మీద నీ బ్రతుకు దినాలలో నువ్వేమి సాధించావు మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రసంగ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రసంగ గ్రంథం కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి కష్టపడిన వానికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి ఏమి లాభం కష్టపడ్డావు తెచ్చుకున్నావు చాలాసార్లు మీకు చెప్పాను
యాపిల్ సంస్థ అధినేత. యాపిల్ సంస్థ అండి, కోట్లు కోట్లు లాభం, కోట్లు. యాపిల్ ల్యాప్టాప్లు, యాపిల్ యాపిల్ సెల్స్, యాపిల్ వాచెస్, అబ్బబ్బబ్బబ్బ, ఎలక్ట్రానిక్ గూడ్స్. యాపిల్ అంటే వరల్డ్ ఫేమస్ నెంబర్ వన్. వైరస్ పట్టింది, అదే వైరస్ పట్టద్దు దానికి. అలాంటి వాడికి, వాడి శరీరానికి ప్రపంచంలో మందులు లేని రోగం వచ్చింది. ఎన్ని కోట్లైనా మందుకి ఇవ్వగలడు. ఏమండి అప్పుడప్పుడు పేపర్లో పడతాయి, ఈ పాపకు 16 కోట్లు అండి ఈ చిన్నారిని బ్రతికించడానికి అని వాళ్ళు ఫోటోలు వేస్తుంటారు. ఈ చిన్నారి బ్రతకడానికి 16 కోట్లు కావాలండి అని వేస్తుంటారు. రోగాలు కోట్ల రూపాయలలో రోగాలు ఉన్నాయి, కోట్లు కోట్లు పెట్టినా తీయని రోగాలు ఉన్నాయి. తీయని రోగాలు కోట్లు కోట్లు నువ్వు పెట్టినా పోని రోగాలు ఉన్నాయి. అదే యాపిల్ సంస్థ అధినేతకు వచ్చిన రోగం. చచ్చిపోయాడండి, తెలుసు కదా మీకు. ఎందుకు ఇన్ని కోట్లు సంపాదించాను? పబ్బా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థ ఇంత పైరు ప్రఖ్యాతులతో కోటానుకోట్ల రూపాయలు నా మీద కుమ్మరిస్తుందే అని పొంగిపోయిన ఈ మానవ దేహం మట్టిలోకి పోయే క్షణముండు ఈ దేహం. ఆ రోజు పొంగిపోయావు, ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించిన నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాయి. ప్రపంచ దేశాల్లో కరోనా వచ్చిన తర్వాత కట్టలు 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 కరెన్సీని హాస్పిటల్కు తీసుకొచ్చింది ఒక ఆమె. జల్లేసిందండి, ఎందుకంటే వెంటిలేటర్స్ పెట్టినా నువ్వు బ్రతకవని చెప్పేశారు డాక్టర్లు ఆమెకి. ఈరోజు డబ్బు అంటే ప్రాణం, నీ ప్రాణం కాదు, నీ ప్రాణం అంటే పెద్ద విలువ లేదు. డబ్బు అంటే ప్రాణం, నీ ప్రాణం పక్కన డబ్బు ఉంటేనే నీ ప్రాణం. నీ ప్రాణం పక్కన డబ్బు అనే ప్రాణం కూడా ఉండాలి. అందుకే గుండు పక్కన జోబి పెడతాడు మీకు. చూడండి, మీ జోబి ఎక్కడుందో చెప్పండి. కుడి పక్కన ఆడతాడు, ఎడం పక్కన ఆడతాడు. మగాళ్ళకి జోబి ఎడం పక్క, అక్కడేముందో తెలుసా? ఆ జోబి వెనకాల లవ్ డబ్ లవ్ డబ్ అది ఉంది. ఎవడను దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండనేరడు, యేసు మాటలు. ఎవడను దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండనేరడు. ఇన్ని కోట్లు సంపాదించిన యాపిల్ సంస్థ అధినేత మృత్యుముఖంలోకి జారిపోయాడు. ఐదవ అధ్యాయం 16వ వచనం చివరిగా ప్రసంగి, ప్రసంగ 5వ అధ్యాయం 16వ వచనం చివరిగా, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవునంటే ఇంటి ఇంటికాడి నుంచి వచ్చాడు, ఇంటికి వెళ్ళిపోయాడని కాదండి. పై వచనంలో ఒకసారి చూడండి, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము, ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే, ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపో, తాను వచ్చినట్లు దిగంబరిగా మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళడు. ఎందుకంటే వచ్చేసాడు కదా, అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళిపోతున్నాడు. ఆ చోటు భయంకరమైన చోటు. 60-70 ఏళ్లలో ఏ రోజు ఆ చోటును గురించి ఆలోచించని వాడవు నీవు. మృత్యువు తర్వాత నేను చేరు చోటేంటి, నేను వెళ్ళే త్రోవేంటి? ఒక దేశం నుంచి మరో దేశం వెళ్ళడానికి నీకు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. ఆ దేశంలో ఉన్నవారు వీసా పంపాలి, ఈ దేశంలో ఉన్న ఈ ఇండియన్ గవర్నమెంట్ నీకు పాస్పోర్ట్ ఇవ్వాలి. వెళ్ళడానికి వీళ్ళు అనుమతి ఇవ్వాలి, రావడానికి వాళ్ళు అనుమతి ఇవ్వాలి. వెళ్ళడానికి ఇచ్చేది పాస్పోర్టు, రావడానికి ఇచ్చేది వీసా.
ఈ రెండుంటూనే కానీ ఈ దేశం నుంచి భూమి మీద పక్కనున్న బంగ్లాదేశ్ వెళ్ళలేమే. ఈ రెండుంటూనే కానీ పక్కనున్న నేపాల్కి వెళ్ళలేమే. ఈ లోకం నుంచి మరో లోకానికి ఎలా వెళ్ళగలనని ఇంత నిర్లక్ష్యంగా వెళ్ళే దాని గురించి ప్రయాణానికి సిద్ధపడకుండా నిమ్మళ్ళంగా బ్రతుకుతున్నా గుండె మీద చేయి చేసుకుని వ్యర్థం వ్యర్థంగా బ్రతుకుతున్నావు. చచ్చిపోతాం కదండి, వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోతాం అనేది మంచి మాట, అది వెళ్ళిపోతాం. మరి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళుతున్నావు, ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళాలంటే భూమి మీద నువ్వేం చెయ్యాలి, మరి ఇవన్నీ తిరగలేదు. అది ఇవన్నీ తిరగవా, నువ్వు కష్టపడి సంపాదించవా. భయము, భక్తి, దేవుడు, వినయము, విధేయత, నమ్రత, సమాజంలో అందరి మనుష్యుల్లా కాకుండా దేవుని కుమారుడులా, దేవుని కుమార్తెలా బ్రతుకుతున్నారా మీరు? వ్యర్థము వ్యర్థమని ప్రసంగ చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమీ ఏమీ లేదు తండ్రి. లాభం కాదు, నష్టం. శాశ్వత కాలం నిత్యాగ్ని దండను అనుభవించటానికి వెళ్ళిపోతాం. ఇక్కడ చేసే నేరాలకు భూమి మీద కొంతకాలమే శిక్ష. దేవునికి భిన్నంగా ఇక్కడ చేసే మన పాపాలకు అనంతమైన శిక్ష. ఆరని అగ్ని, చావని మన ఆత్మ.